హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ కుర్మా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ఇది రోటీలకి రైస్కి చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఇలాచీలు 2, లవంగాలు 3 లేదా 4, చిన్న దాల్చిని చెక్క వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కుర్మా మిక్స్, కావాలంటే మీరు దాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకున్నాం కదా, ఇందులోనే 6-7 జీడిపప్పుల్ని వేసుకుందాము. ఇది కూడా కాస్త వేగాలి. ఇది బాగా వేగాయి కదా, ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. అదే మిక్సీ జార్లో 2 టమాటాలను కట్ చేసి ఇలా యాడ్ చేశాను. ఇందులోనే 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 చిన్న అంగుళం ముక్క అల్లము వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 స్పూన్ సోంపు వేసుకుందాము. మీరు సోంపు ఎక్కువగా తినని వారైతే 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. నేను మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. నేను 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేశాను. ఈ పచ్చిమిర్చి ముక్కలు వేగుతున్నప్పుడు 1 రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాము. మనం టమాటో పేస్ట్ని తయారు చేసాం కదా, టమాటాలు, వెల్లుల్లిపాయలు, అల్లము, దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఈ టమాటాలు పచ్చి వాసన వస్తుంది కాబట్టి బాగా వేగనిద్దాం. 1-2 నిమిషాల పాటు దీన్ని బాగా వేగనిద్దాము. ఇప్పుడు మిగతా మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము. పసుపు 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారము, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుందాము. నేను పెద్ద సైజు బంగాళదుంపల్ని తీసుకున్నాను, ఉడికించి కట్ చేసి ఇలా యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మూత ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కుర్మా మిక్స్, ఇందులో వేసి కలుపుకుందాము. మీరు ఈ కుర్మా పొడి చేసి పెట్టుకోవడం వల్ల 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనకి కుర్మా కన్సిస్టెన్సీ రావడం కోసం కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకుని కలుపుకుందాం. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందాము. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర తరుగుని కాస్త వేసుకుందాము. ఈ కుర్మా పైన ఆయిల్ తేలే వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ అయినట్టే. ఆయిల్ కూడా పైన తేలింది కదా. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో అనిపించే ఆలూ కుర్మా రెడీ అయినట్లే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.